వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఖచ్చితంగా దీని గురించి మీరు తెలుసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు బార్బర్ షాప్లో కావచ్చు, లేదా ఏదైనా మసాజ్ సెంటర్స్లో కావచ్చు, లేదా ఏదైనా ఖైరో ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, నెక్ అనేది రకరకాలుగా టర్న్ చేస్తూ ఉంటారు, మసాజ్ చేస్తూ ఉంటారు, సెట్టింగ్స్ చేస్తూ ఉంటారు నెక్కి. అది చాలా డేంజర్ అట. అసలు ఏం జరుగుతుంది అప్పుడు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ నరాలకు సంబంధించి మీరు ఏదైనా చెప్పారంటే దాని గురించి ఖచ్చితంగా అధ్యయనం చేసి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో దాని గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వచ్చిందంటే అది ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎస్, అయితే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్లు మనం విన్నాము, డెత్స్ కూడా జరుగుతున్నాయని. బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా మసాజ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ ఈ నెక్ చేసే సెట్టింగ్స్ ఎంత డేంజర్ అండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ ముందుగా ఏంటంటే, ఏ ప్రొఫెషన్ మీద మనం వేలెత్తి చూపించడం కానీ లేకపోతే తప్పు పట్టడం కానీ మన ప్రయత్నం కాదు. ఎప్పుడు కూడా మన ప్రయత్నం కానే కాదు, ఈరోజు కూడా కానే కాదు. అయితే అందులో ఉన్న కొన్ని ఇబ్బందులు అనేది అందరికీ తెలియాల్సింది, చేస్తున్నట్టు ఒక బాధ్యతగా ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సర్వసాధారణ, ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళే స్త్రీలు పురుషులు పర్సంటేజ్ పెరిగింది. ప్రతి మగవాడు హెయిర్ కట్ ఇంటి దగ్గర చేయించుకోలేడు కదా, ఇక్కడ బార్బర్ షాప్కి వెళ్ళాల్సిందే. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చెప్పినటువంటి కిరోప్రాక్టి, కైరోప్రాక్టి వాళ్ళు కూడా వచ్చారు. ఇలాగ కొన్ని ప్రొఫెషన్లు, అంటే మసాజు అన్నది మామూలుగానే కొంతమంది మసాజ్ చేయించుకుంటారు, మెడల్ పట్టేసి చేయించుకోవటం. కొంతమందికి ఎంతమంది అందరికీ తెలిసేది ఏమిటంటే, కొంచెం ఏదో ఇసలు తెలియకుండానే ఇట్లా ఇట్లా చేస్తుంటే నేను ఎన్నిసార్లు అడిగిన రోజులు ఉన్నాయి. ఏంటో మెడ ఎన్నిసార్లు కలుస్తున్నావు, మెడలో నరాలు ఉంటాయి చాలా ప్రమాదం అయిందని అంటే, లేదు చేయకపోతే నాకు ఆ కంఫర్ట్ నాకు రాదు అని. ఇంకొకటి ఏమిటంటే, అందరికీ తెలియాల్సింది ఏమిటంటే, మెడ సపోర్ట్ లేని భాగం. ఇప్పుడు ఈ భాగం అనుకోండి, నడుము అనుకోండి, చాలా సపోర్ట్ ఉంది బోన్స్. అక్కడ మెడ కోడి మెడలాగా అటు ఇటు ఫ్రీగా లూజ్గా అయ్యేది. అదే కాకుండా సృష్టికర్త తయారు చేసినప్పుడే బ్రెయిన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే అన్నిటికంటే పైన పెట్టాడు. చూసారా, ఆలోచించారా? మరి బ్రెయిన్ అనేది అన్నిటికీ హెడ్ క్వార్టర్స్. అంటే బ్రెయిన్ నుంచే సంకేతాలు, విషయాలు శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి భాగానికి రావాలి, సరికదా? ఈ బ్రెయిన్కి వెళ్ళేటువంటి నరాలు, బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు శరీరంలో ఉండి కట్టల్లాగా ఈ మెడ నుంచి వస్తాయి. ఇంకా ముఖ్యమైనది ఏమిటి, అక్కడ గట్టి బలమైనటువంటి వెనుపూసలు ఉంటాయి, సర్వైకల్ వట్టి బ్రాంట్. రక్తనాళాలు 4 ట్యూబుల లాంటి బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు ఇక్కడ ముందుగా, ముందు భాగంలో 2, వెనక భాగంలో 2 ఉంటాయి. అంటే అంత గొప్ప ఏరియా అది. ఈ ముందు వాటిని కెరటిడ్ ఆర్టరీస్ అంటారు, వెనక ఉండేదానిని వర్టెబ్రల్ ఆర్టరీస్ అంటారు. ఇవి అక్కడ ఉన్న అమెరికా. ఇప్పుడు మామూలుగా ఊహించండి, మనం వివరాలకు వెళ్ళే ముందు ఏదన్నా కానీ ఇక్కడ ఉన్నదానికి ఇబ్బంది జరిగితే ఎంత ప్రమాదం అండి, జరగబోయేది అదే. ఈ మధ్యకాలంలో అంటే ప్రతి బార్బర్ షాప్కి వెళ్ళిన వ్యక్తికి, ప్రతి బ్యూటీ పార్లర్ వెళ్ళిన వాళ్ళకి వస్తుందని ప్రాబ్లం కాదండి, కానీ కొంతమందిలో ఇవి రావడం ఒకటెక్కడో అక్టోబర్ మొదటి వారంలో ఎక్కడో బళ్ళారిలో జరిగింది, అంతకుముందు మధ్యప్రదేశ్లో జరిగింది. అంతవరకు ఎందుకండి, ఈ మెడలో మసాజ్ అన్నది ఆర్మీ వారు 2019 ఒక పర్టికులర్ జోధ్పూర్ డివిజన్ అని ఉంది, అందులో నిషేధించారు. అక్కడ ఎవరో ఒక అక్కడ చదువుకున్నటువంటి, అక్కడ పనిచేస్తున్న వ్యక్తి చేయించుకోవడం వల్ల ఇబ్బంది వచ్చిందటండి, నిషేధించారు. అక్కడ మసాజ్ చేయకూడదు అని. ఓకే, సరిగదా? ఇప్పుడు నాకున్న ఈ 42 సంవత్సరాల అనుభవంలో అదృష్టవశాత్తు ఏ పేషెంట్కి కూడా ప్రాణానికి ప్రమాదం రాలేదు, కానీ కొంతమంది చేయించుకుని వచ్చిన తర్వాత చేతిలో తిమ్మిరి ఎక్కువ అవడం. అంటే నాకు ఒక మొన్న వెళ్ళానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మెడ ఎటు తిప్పిన తర్వాత చేయి నాకు వీక్ అయింది. ఎందుకు, ప్రతి 2 వెన్నుపూసల మధ్య డిస్క్ అన్నట్టు. ఈ మూమెంట్ కదలిక వల్ల కానీ ఏదైనా డిస్క్ కానీ బయటకు పక్కకు వచ్చేదాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే ముందుగానే దానివల్ల వచ్చింది అన్నది కొంత శాతం. ఆల్రెడీ డిస్క్ అన్నది కొంత వరకు 40 తర్వాత డీజనరేషన్ సహజం అది. దానివల్ల ఇప్పుడు అగ్నికి ఆజ్ఞం తోడైనట్టు, అది చేయటం వల్ల ఇంకా ఎక్కువ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు తిమ్మిరి ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల మన ప్రాంతాల్లో, ఇప్పుడు మాటకి నల్గొండ ఉంది, రంగారెడ్డిలో కొంత ప్రాంతం, పాత ఆంధ్రాలో ఇప్పుడు కొత్త ఆంధ్రరాష్ట్రం, పర్టికులర్గా ప్రకాశం జిల్లా, ఇందులో ఒక ఇబ్బంది ఉంటుంది, దాన్ని ఫ్లోరోసిస్ వ్యాధి అంటారు. ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల ఈ వెన్నుపూసల్లో ఈ ఫ్లోరోసిస్ పేరుకుపోయి ఉండడానికి బలంగా అనిపిస్తాయి, కానీ చాలా ఫ్రెజైల్గా ఉంటాయి, దానివల్ల బోన్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముందుగా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం, ప్రమాదం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది.
ఇప్పుడు బార్బర్ షాప్కి వెళ్తారు, హెయిర్ కటింగ్ చేయించుకున్నారు, బాగుంది. హెయిర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఏమిటంటే ఇది కాంప్లిమెంటరీ. ఎక్కువ మంది ఏం చెప్తారంటే సార్ ఒకసారి మసాజ్ చేయనా అంటాడు, దానికి నిజంగా పే చేయాల్సింది కూడా ఎక్కువ శాతం లేదు. తలకు మసాజ్ చేసుకుంటే కొంతవరకు మంచిగా ఉందటండి, అంటే నెమ్మదిగా ఒక ట్రైన్డ్ ఒక సీనియర్ బార్బర్ చేసుకుంటే ప్రమాదం లేదు. అంటే ఆ మధ్య నేను ఒకటి విన్నాను, తల మసాజ్ చేయించుకొని చనిపోయారు అని డాక్టర్ గారు. అంటే తల మసాజ్లో మనం విశ్లేషణ చేయాల్సింది ఏంటంటే ఒక్క తల మసాజ్ అయినా లేకపోతే మెడలో కూడా సెట్టింగ్ చేశారు ఒకటి. రెండోది ఆ చేయించుకున్న వ్యక్తి వయసు ఎంత అని. ఇప్పుడు తల మసాజ్ అంటే ఇప్పుడు మెదడు లోపల కూర్చున్న ప్రమాదాలు తక్కువ శాతం మెడలో కన్నా. ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అదే కాకుండా ఎకోస్పిరిన్ వేసుకుంటున్నారు, క్లోపిడోగ్లు అంటే యాంటీప్లేట్లెట్ రక్తం పలుచగా చేసే మందులు. ఈ మెదడులో ఏం జరుగుతుంటే వయసును బట్టి కొంత మార్పులు వస్తూ ఉంటాయి కదండి. మెదడు తాలూక సైజ్ చిన్నంగా అయిపోతుంది, మెదడు పైన బోన్ పైన ఉండేటువంటి చోటు తక్కువైపోతూ ఉంటుంది. అందువల్ల ఈ కదలికలు ఏమొచ్చినా కానీ అక్కడ ఒక సబ్జూరల్ హెమటోమా అని క్లాట్ రావడానికి ఆస్కారం. ఒకప్పుడు సద్గురు గారికి ఏ కారణం లేకుండా క్లాట్ వచ్చింది, అక్కడ విశ్లేషణ చేస్తే వారు ఏదో ఈ డాన్స్ చేసి ఆ కదలికల వల్ల వచ్చింది అని కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. అట్లా కూడా వస్తుంది అంటే ఆయన ఇంకో కారణం లేదు కదా, వచ్చింది క్లాట్ వారికి, ఆపరేషన్ కూడా జరిగింది, ఇది నిజం. ఎందుకు వచ్చింది 1 2 3 వారు క్లోపిడో గొర్రెలు మందులు వేసుకోవట్లేదు, ఎకోస్పిరిన్ వేసుకోవట్లేదు, ఈ ఒక్కటే ఉంది అది. ఇప్పుడు మెడ నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమిటి, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇది చేశారు కటింగ్ తర్వాత మసాజ్ చేశారు అనుకోండి, పర్టికులర్గా మూమెంట్ ఇప్పుడు చేతులు విరుచుకోవడం అందరికి సహజం, చాలా అలవాటు. అసలు కొంతమంది అంటారు లక్ష్మి పోతుంది చేయకూడదు అంటారు, సరే అది సైన్స్ దానికి ప్రాతిపదిక లేదు చెప్తూ ఉంటారు. మెడ చేస్తుంటే కొంతమందికి భలే అప్పటికైతే వాళ్ళ సంతోషంగా ఉంటుంది, చాలా రిలాక్స్డ్గా ఉంది నాకు అని. రెండు మాటలు పాజిటివ్గా మాట్లాడుకుంటే తలకి కానీ పర్టికులర్గా చర్మం స్కాల్ప్ అని అంటాం కదా దానికి లైట్గా మసాజ్ చేస్తే తలనొప్పిలాట తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మెదడుకి కొంతవరకు రక్తం సప్లై, స్కాల్ప్కి దీనికి రక్తం సప్లై కూడా పెరుగుతుంది, తలనొప్పి ఏదో మైగ్రేన్ లాంటివి ఉన్న వాళ్ళకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందట. ఇలాంటి చిన్న చిన్న ఉపయోగాలు కూడా ఉన్నమాట వాస్తవం అండి. ప్రాబ్లం ఎక్కువ ఎక్కడంటే ఈ మెడని తిప్పేసి ముందుకి ఇటు, ముఖ్యంగా రెండు మాటలు ఉన్నాయి, హైపర్ ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ అంటే మెడ వెనక్కి లాగిన ముందుకు ఎక్కువైపోయిన సడన్గా మన ఏదైతే రక్తనాళాలు ఉన్నాయి, రక్తనాళాలు ఏమవుతున్నాయండి సడన్గా దాంట్లో ఒక టేర్ వస్తుంది, ఒక చిన్న చిల్లులా పడిపోతుంది, దాన్ని డైసెక్షన్ అంటారు. అంటే రక్తనాళాల్లో 3 వాల్స్ ఉంటాయి, దాని లోపల లోపలది ఒకటి, మధ్యది ఒకటి, ఆ పైన అక్కడ చిట్లలాగా వస్తుంది, తెగిపోతుంది, దాన్ని డైసెక్షన్ అంటారు. అది చాలా ప్రమాదం. అదే కాకుండా ఈ దాని వలన ఏమవుతుంది, రక్తం సప్లై తక్కువైపోతుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. ఏదైతే మనం చెప్పినటువంటి బల్లారి వ్యక్తిలో స్ట్రోక్ రావడం ప్రాణానికే ప్రమాదం జరిగిన సన్నివేశం. ఇంక కొంతమందికి ఏమిటి, నరాలు అక్కడి నుంచే వెళ్తాయని చెప్పాం, అందులో ఫ్రెనిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి, గాలి తీసుకోవడానికి డయాఫ్రమ్ అని ఏదైతే పొట్టకి ఛాతికి మధ్యలో ఒక పొరలాగా ఉంటుంది పెద్దది, ఒక దానికి దీనికి విడదీసి దానికి సప్లై దీని నుంచి వెళ్తుంది నర్వ్ సప్లై. అది కానీ డ్యామేజ్ అయింది అనుకోండి గాలి తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళిన ఉన్నాయి. ఇది కూడా సన్నివేశం జరిగింది అక్కడ మధ్యప్రదేశ్లో. ఇంకొకటి ఏమిటి, మనం వెన్నుపూసలు అనుకున్నాం, వెన్నుపూసలకు ఏమవుతుంది, మెడ గట్టి గిరిచిస్తే ఫ్రాక్చర్ అయిపోయి ఆపరేషన్ చేయాల్సినటువంటి సన్నివేశాలు కూడా. కొన్నిసార్లు ఈ రక్తనాళాల్లో ఉండేటువంటి ఆ థ్రాంబస్ ఏదైనా 60 సంవత్సరాలు ఉందనుకోండి, ఈ మెడ దాంట్లోనే మామూలుగానే కొంతవరకు దాంట్లో ఈ కొలెస్ట్రాల్ చేరుతూ ఉంటుంది కదా వయసును బట్టి, ఊబకాయం ఉంది, సడన్గా ఈ మెడ చేశారు, అందులో ఉండేటువంటి ఒక చిన్నది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, ఎంబోలిజం అంటారు దానిని, లంగ్ స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ కాదు లంగ్ స్ట్రోక్, అంటే పల్మనరీ ఎంబోలిజం అని ఇంకొక పేరు ఉంది. అంటే ఏమవుతుంది, ఊపిరాగడం కష్టం, చాలా ప్రాబ్లం అవుతుంది సడన్, గాలి తీసుకోవడం, సైనోసిస్ బ్లూ అయిపోతారు, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు, అప్పుడప్పుడు ప్రాణానికి ప్రమాదం రావచ్చు. అంటే అక్కడ జరిగిందల్లా ఏమిటంటే ఎవరిని బూచిపెట్టి ప్రమాదం, భయపెట్టే ప్రమాదం కాకపోయినా ఇబ్బంది ఉంది, ప్రమాదం ఉంది అని లెక్క. చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు చేయించుకోవడమే కాకుండా పసిపసి పిల్లలకు కూడా చేయిస్తూ ఉంటారు. అదే మరి ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు వెళ్ళారండి మీరు కటింగ్ చేయించుకున్నారు, ఆ కాంప్లిమెంటరీగా చేస్తున్నారు, అప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి, సడన్గా చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ మెడనొప్పి వచ్చిందండి ఆపేయాలి, పెద్ద వయసు వాళ్ళు ఆపేయాలి, ట్రైన్కి ఎవరు యంగ్స్టర్ చేస్తున్నాడు ఎవరో బార్బరు అబ్బాయి వద్దని మీరు చెప్పడం జరగాలి. అదే కాకుండా ఏదో గిడ్డినెస్ లాగా వస్తుంది చేతుల్లో ఉంటే, లేకపోతే ఏదో వాంతి సెన్సేషన్ లాగా ఉంది ఆపేయాలి, చేతుల్లో కానీ తిమ్మిర్లు కాళ్ళలో తిమ్మిర్లు కానీ వచ్చింది ఆ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారు కదండి ఆపేయాలి.
అదే కాకుండా ఈ తలనొప్పి వచ్చి ఈ గిడ్డినెస్ లాగా వచ్చినట్టయితే తప్పకుండా మీరు డాక్టర్ని సందర్శించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఏదన్నా స్ట్రోక్ తాలూకు సూచన, దాంట్లో సింపుల్గా ఒక మాట అంటే స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయితే ఒక నిమిషంలో దగ్గర దగ్గర 20 లక్షల బ్రెయిన్ కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. అదే కానీ 10 నిమిషాలు అయితే ఢిల్లీ జనాభా ఎంత అయితే ఉంటుందో అన్ని కణాలు డ్యామేజ్ అవుతున్నాడు. దయచేసి గమనించండి అందరూ. అందుకని స్ట్రోక్ సింపుల్ అండి, ఏది సడన్గా వచ్చేది, తేడా మాటల స్పీచ్ అన్ని ఎస్ఎల్ఎస్లు ఆర్ఎస్ఎల్ అంటారు. స్పిన్నింగ్ అంటే గిడ్డినెస్ మనం చెప్పుకున్నది, సైడ్ వీక్నెస్ ఒక పక్క కానీ సైడ్ కానీ ప్రాబ్లం అయినా, సివియర్ హెడేక్ అయినా సెకండ్స్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, ఎప్పటి నుంచి మీకు ఇది హెడేక్ మొదలైంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి చాలా అన్ని, ప్రతి హైదరాబాదు నగరంలో కూడా అన్ని స్థలాల్లో కూడా దానికి అనువైనటువంటి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, దానివల్ల మీకు అందరికీ మంచి జరుగుతుంది. సివియర్ హెడేక్ అనేది ప్రీ సింప్టమ్ ఆఫ్ ఆ టైంలో మసాజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా తల మెడ వంచటం వల్ల మామూలుగానే స్ట్రోక్ ఒక సింప్టమ్ హెడేక్ అండి. చాలా సివియర్ హెడేక్ వచ్చింది అనుకోండి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం అక్కడ, అక్కడ కొంచెం డిఫరెంట్, ఇక్కడ మసాజ్ లేదు, ఏం కారణాలు లేవు, సడన్గా వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు తడినొప్పి అనుకోండి, అది మరి స్ట్రోక్ అవ్వచ్చు. అంటే లేదా అవునా మీరు మీరు డిసైడ్ సింప్టమా డాక్టర్? అవునండి, ఒక లక్షణం అయితే ఇప్పుడు చేతిలో కాలు వీక్నెస్ లేకపోతే చేతిలో కాలు తిమ్మిరి మాటలో మూతి వంకర అయింది ఒక చెయ్యప అయిపోయింది అని కాకుండా అలాగే తలనొప్పి కూడా ఒక లక్షణం అయితే కావచ్చు, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్ దయచేసి గమనించాలి. అంటే ప్రతి వచ్చిన తలనొప్పి మీరు పెరిగెత్తని డాక్టర్ దగ్గరికి ఏదో డాక్టర్ తాలూకా ప్రాక్టీస్ పెరగడానికి కాదు, ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్. ఏ కారణం లేకుండా అకారణంగా అంత తలనొప్పి ఎప్పుడు రా అని వచ్చిందంటే ఒక కారణం కావచ్చు. అందువల్ల మసాజ్ చేసుకోవడం అన్నది మీ ఇష్టము, మీరు 8 సంవత్సరాల నుంచి చేయించుకుంటున్నారండి, నేను దానికి అభ్యక్షం చెప్పడం కాదు, కానీ దానిలో ఉండేటువంటి ప్రమాదం పర్టికులర్గా ఈ మెడ కదలికలట్టు హైపర్ ఎక్స్టెన్షన్ కానీ హైప్రోఫ్లెక్షన్ కానీ అంటే ముందుకు బాగా వంచడం కానీ వెనక్ కానీ చేసేటట్టు అయితే దానికి అడ్డకట్టాల్సి వేయాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంకరేజ్ చేయకండి. అందులో ముఖ్యంగా ఈ 60-55 సంవత్సరాల వాళ్ళు యంగ్స్టర్స్ రాదు అని కాదు, కానీ ఇంకా ప్రమాదం వచ్చి ఈ 4 ముగ్గురు ప్రమాదం ఏదైతే భారతదేశంలో రికార్డ్ అయినవి 40-45 సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్త ఉండడం బెటర్. మిగతావన్నీ ఇంకప్పుడు మాటకు ఏదో వాకింగ్ చేస్తే సరిపోతుంది, ఏదో రిలాక్స్ అవ్వాలంటే అది ఒకటే పద్ధతి కాదు కదా. ఏదైతే జోక్ వేసినట్టుగా ఏంటంటే హెయిర్ కటింగ్కి వెళ్ళి నరాలు రక్తనాళాలు కటింగ్ చేయించుకోవడం అనేది జరగకూడదు కదా, అది ప్రాణానికి ప్రమాదం. అందువల్ల హెయిర్ కటింగ్ వెళ్ళడం మసాజ్ వరకు లైట్గా చేసి ఎక్స్పర్టీస్ వచ్చారు. ఇప్పుడు కైరోప్రాక్టీ అనుకోండి, అందులో 2 రకాలు ఉన్నాయి, క్వాలిఫైడ్ ఉన్నారండి. అమెరికాలో కైరోప్రాక్టీ అనేది ఒక స్పెషల్గా స్పెషలిస్ట్ ఉన్నారు. నాన్ క్వాలిఫైడ్ ఏంటంటే వాళ్ళు అది ఒక సైన్సే వాస్తవానికి, అంటే ఏమిటి వెన్నుపూస లేదు, ఒక వయసును బట్టి కొంతమంది జరుగుతూ ఉంటాయి పక్కకి, దాన్ని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నా అన్క్వాలిఫైడ్ అయినట్టయితే ఎంత ప్రాబ్లం అండి, అక్కడ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చేయించుకునేటప్పుడు వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, ఎంత క్వాలిఫైడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యూరోసర్జన్కి వెళ్ళినప్పుడు, ఆషామాషి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ మీరు గమనించి పరిగణనలో తీసుకొని దానికి చేసుకున్నట్టయితే మీకు ఇంత ప్రమాదం ఉండకపోవచ్చునని ఈ దీని ద్వారా మనం తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం. అయితే డాక్టర్ గారు, చాలా మందికి మెడ పట్టేసింది నిద్రలో పట్టేసింది అంటారు, అసలు అప్పుడు ఏం చేయాలండి? దానికి ఏదైనా ఆయింట్మెంట్లు కానీ లేకపోతే చిన్న టాబ్లెట్లు కానీ ఏదైనా పొరపాటున కానీ వచ్చిందంటే దానివల్ల లేదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మామూలు ఎక్స్రే చేసి అదులో ఏమైనా మార్పులు కనబడితే సింపుల్ ఎక్స్రే, దానికి ఎంఆర్ఐ అని చెప్పను, ఎక్స్రే మెడ సరస్వ గెలిచిపోయిన అంటాం, అది చేయించామనుకోండి, దాంట్లో కానీ ఏదైనా తేడా ఉందంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్గా ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఒక 4-5 రోజులు, అంటే ఒక్క మెడ నొప్పి కోసం అంత ప్రమాదం కాకపోవచ్చు. చేతుల్లో కానీ దానికి తోడు కానీ చేతుల్లో తిమ్మిర్లు కానీ కాళ్ళలో తిమ్మిరి కానీ ఏదో వస్తువులు పట్టుకోలేకపోయినా కానీ వచ్చినట్టయితే కొంచెం ప్రమాదకరం. అలాగా ఒక్క లక్షణం మీద మనం ఏది కూడా భయపెట్టము, లక్షణాల తాలూకు సముదాయం కూడిక అలాగ ఉండేటట్టయితే దాన్ని బట్టి మనం పరిగణన తీసుకోవాలి. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. నమస్కారం.